చౌదరి గారు మాట్లాడతారు. చౌదరి గారు ఒక నిమిషం, ఇంకొక మాట ఉందట, అది కూడా చెప్పేసి. మేమేమంటున్నామంటే జరిగిన దాడులు కానీ, జరిగిన హత్యలు కానీ, జరిగిన దోపిడీ కానీ, జరిగిన ఆస్తుల విధ్వంసం కానీ, ఇవన్నీ ప్రత్యక్షంగా మేము అందరికీ చెప్పి ఉన్నాము. అవన్నీ విజువలైజ్గా ఉన్నాయి, అవన్నీ విజువలైజ్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ రన్ అవుతూనే ఉంది, అమ్మకి చీర కొని పెట్టడం చేత కాలేదు కానీ ఇంకొకటి అమరావతికి 2 లక్షల కోట్లు తెస్తామని. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రవికిరణ్ గారు చెప్పిన షూరిటీ గురించి వాటి గురించి చెప్పారు, శ్రీనివాస్ చౌదరి గారు షూరిటీ గురించి వాటి గురించి చెప్పారు. క్లియర్ కట్గా అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు ఇస్తున్న 15,000 కోట్లు అప్ప గ్రాంట్, దాని మీద క్లారిటీ ఇచ్చారులే. కానీ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం, ఈరోజు మీరు దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఏదో ధర్నా చేయబోతున్నారట. ఏది వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తలను హత్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారి నివాసంలో చర్చిస్తున్న శ్రీమతి దివ్యల మాధురి గారికి వారితో సంబంధం అంటగట్టి అల్లరి చేయడం చాలా బాధాకరమని జగన్మోహన్ రెడ్డి గారితో పేరుతోటి మరి ఒక ప్రెస్ రిలీజు. కానీ అదేదో మీ అఫీషియల్ వెబ్సైట్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా డౌట్ వచ్చి శ్రీనివాస్ చౌదరి గారిని అడిగాను, మరి ఆయనకు కూడా అలాంటిది వచ్చిందట, ఆయన కూడా షేర్ చేశారు. ఇదేంటంటే మంగళవారం జరిగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనే నిరసన కార్యక్రమం దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర జరుగుతుంటుంది. నిజమేనా ఇది ఫేకా? ఓ మాట నా దృష్టికి కూడా రాలేదు, నా దృష్టికి రాంది తెలియంది, మనం ఏ రకమైన కామెంట్ చేయలేము. ఇప్పుడు వాస్తవంగా అయితే నాకు కూడా తెలియాలి, ఇంటిమేషన్ తెలియాలి, నాకు తెలియలేదు. రైట్, శ్రీనివాస చౌదరి గారు మీరు మీరు కూడా మీరు నిన్న ఈ విషయం మీద నోటీస్కి వచ్చినట్టు చెప్పారు, నిజమేనా ఫేకా? లేకపోతే మీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందా లేకపోతే ఈ విషయంలో? సార్ ఇక్కడ ఆ విషయం మాత్రం తిరుపతిలో వైఎస్ఆర్సిపి నాయకు ఆ లెటర్ పంపించింది. ఇదేంటి ఇది మీ లెటర్ ప్యాడ్లో వచ్చిందంటే, అది విశాఖపట్నంలో కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు సపోర్ట్ చేయకుండా దువ్వాడ శ్రీనివాస కార్యక్రమానికి దూరంగా ఉన్నారు, అంటి ముట్టినట్టు, అందుకోసం మేమే రిలీజ్ చేసామని విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ నేతలు మాట్లాడారని వాళ్ళు చెప్పింది, రిలీజ్ చేశాడు. సరే, వాళ్ళ పార్టీ అంతర్గతంగా వాళ్ళ అక్రమ సంబంధాల గురించి మాట్లాడితే మంచిది కూడా కాదు, ఎందుకంటే చాలా మంది వైకాపా కావ పార్టీగా తయారైపోయింది, దాని గురించి మాట్లాడటం మీ టైం నా టైం ముందు తెలుసు. కాకపోతే వెంకటేశ్వరరావు గారు చెప్పిన విషయాలపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం. అప్పటి మీరు 2020లో జనవరిలో రిలీజ్ చేసినప్పుడు 2019లో ప్రభుత్వం అధికారం వచ్చింది, మీరు ఇచ్చింది 20 జనవరి 2020 వసతి దీవెన దివ్యా దీవెన విద్యా దీవెన ఏప్రిల్ 20 రిలీజ్ చేశారు 2019లో మీరు పిలిస్తే. అంటే దాదాపు నేను అనవైందంటే అన్ని స్కీముల పైన మాట్లాడేటప్పుడు కొద్దిగా అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. 4 సిలిండర్లు లీవ్ అని చెప్పి మనోహర్ గారు ఏమి శాసనసభలో చెప్పాల, అది కొంచెం కష్టదారిన విషయం పైన చర్చిస్తున్నాము, 2 మార్పు చేసి మరింత బీపీఎల్ అంటే బిల్లు ప్రవర్తన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి 100,000 టన్నుల కందిపప్పుతో పాటు పిఎం అంటే ప్రధానమంత్రి యొక్క స్కీమ్ కింద దీపం పద కింద కొద్ది భరించండి, మాకు దాదాపు 1,350 కోట్లు పై చెల్లింపు తగ్గుతుంది, కొంత మాకు కొత్త అంటే దాని సున్నితంగా వాళ్ళు అంగీకరించారు. సో సిలిండర్లు ఇవ్వడానికి ఇంకా 4 నెలల టైం ఉంది, సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తారు, అది 4 నెలల కోటి వెంటనే సిలిండర్ ఇవ్వమంటే ఇవ్వలేరు కాబట్టి ఆ టైం కోసం చూసించారు. శాసనసభలో తనుకున్న సాధక పదాలు చూసించారు, కానీ ఇవ్వమని ఎక్కడ చెప్పాల, మేము ఇస్తానన్న సూపర్ స్కీమ్ లేవి కూడా ఎక్కడ ఆపదలుచుకోలేదు, ఆపవు కూడా ఆకాశ వీధి నుంచి కూడా ఫ్రీ బస్సులు ఇస్తున్నాం, సిలిండర్ అసలు వస్తాం. సో విషపచారం ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్, మీకే ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు అమ్మఒడి మీరు ఇచ్చే ఇస్తామన్న 4 నలుగురికి 5గురికి మీరు మీరు చెప్పినట్టు డిసెంబర్లో ఇస్తారో జనవరిలో ఇస్తారో నెక్స్ట్ ఇయర్ ఇస్తారో అది మీ ఇష్టం, కానీ రొటీన్గా రెగ్యులర్గా వస్తున్న ఆ ఒక్క పిల్లవాడి పథకాన్ని ఇప్పుడు మామూలుగా జూన్లో రావాల్సిన దాన్ని మీరు దాన్ని కూడా ఆపేశారు. ఇక్కడ మేమనేది మేము డిసెంబర్లో ఇచ్చిన మాట వాస్తవమే, రెగ్యులర్గా జూన్లో వస్తున్న దాన్ని మీరు దాన్ని కూడా గత ప్రభుత్వం వచ్చిందని జూన్లో వస్తుందని దాన్ని కూడా ఆపేశారు, దాని గురించి అడుగుతున్నాం. మీరు అమ్మఒడి ఉండొచ్చు, మీ తల్లికి వందనం పెడితే ఇస్తున్నాం, ప్రతి పిల్లవాడికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు కూడా కలిపి ఇవ్వాలని ఆలోచిస్తున్నాం మాకు ఉంది. ఇప్పుడు మీరేం చెప్పారో మేము పెన్షన్ల మీద చెప్పామో ఆ బకాయిలతో సైతం చెల్లించామంటే ఒకవేళ ఆలస్యమైనా సరే డైరెక్ట్ కాలేజీ స్కూల్ పంపించాలని ఉద్దేశంతో ఉంది. విద్య గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఇప్పుడు
పది మంది పిల్లకాయలు ఉండే స్కూళ్ళు దాదాపు 4500 స్కూళ్ళు ఉన్నాయి, 10 మంది ఓన్లీ. 20 మంది ఉండే స్కూల్స్ 13500 ఉన్నాయి. ఈ ప్రభుత్వం పుణ్యారాన్ని 450 విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యి ప్రైవేట్ కాలేజీలతో స్కూల్కి వెళ్ళిపోయారు. దాన్ని మళ్ళీ మనం డిఎస్ రిలీజ్ చేసి టీచర్లు పెంచి స్కూల్ యొక్క ఆవశ్యకత పెంచడం కోసం చేయాలి. కాబట్టి దాంట్లో చాలా వరకు బిలో ప్రావర్టీ లెవెల్ తల్లిదండ్రులు పిల్లల వాళ్ళు కూడా అన్ని సెగ్రిగేట్ చేస్తున్నారు. విద్యాశాఖ మంది మీరు ఇతరులే అదే పని మీద ఉన్నారు. కాకపోతే ఏంటంటే మాకున్న బడ్జెట్ లో భాగంగా మేము చేయమేం చెప్పట్లా, ఒకరోజు ఆలస్యం వచ్చావో కానీ మొత్తం మేమేదైతే చెప్పామో తూచే తప్పకుండా అమలు చేస్తాం. రెండు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కీములు సుపశిక్షిత పడగదు. మేము ఇచ్చిన స్కీముల్లో పాటు చెప్పలు చాలా అమలు చేసాం. పెంచినే కాకుండా అమృత మనం కావచ్చు, మెగా డిఎస్ కావచ్చు, సిలిండర్స్ కావచ్చు, అన్న క్యాంటీన్ ఇంకో మాట అన్నారు. డొక్కా సీతమ్మ గారి పేరు అన్నాడ క్యాంటీన్ పెట్టమని చెప్పి అడిగారు. మీరు చెప్పారు కానీ మేము అంగీకరించలా, దాన్ని మేము వేరే పథకాన్ని పెట్టాం. మధ్యాహ్నం ఆహార పథకం కింద పిల్లలకి ఇచ్చే ఆహార పథకానికి డొక్కా సీతమ్మ పథకం పెట్టాం. అది చాలా క్లియర్గా ఇచ్చారు కూడా పా సంస్థ కూడా చెప్పారు ఆ విషయం పైన. అన్నా క్యాంటీన్లు వేరయ్యా, అది దత్తత ఇస్తున్నాం ఒక్కొక్కరికి, వాళ్ళ పేర్లు పెడుతున్నాము. ఈ మధ్యాహ్నం కోరుకుందని పేరు చెప్పి మీరు అకౌంట్ చేశారే, ఆ పథకాన్ని మేము కొనసాగిస్తూ పిల్లలకి ఆకలి తెచ్చవద్దు డొక్కా సీతమ్మ పథకం కింద తీసుకొచ్చారు. సో పథకాలు ఎక్కడ మేము ఎక్కడ వాయిదేలా పేర్లు మార్చుకోవచ్చు, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. రెండో విషయం ఏంటంటే శాంతి భద్రతలు కానీ మీరు చెప్పే దాడి విషయాలు కానీ ఏమైనా చెప్పు, ఏమైనా డిస్కస్ చేయండి, కానీ అట్లా ఆధారాలు ఇవ్వండి. ఇప్పుడు మీరు విశాఖపట్నం అంబేద్కర్ గారి విగ్రహం ఏమండి మీరు మాట్లాడేది, ఏమన్నా అర్థం ఉందా? పరిపాలనలో మీరు ఆధారాలు సేకరించుకోలేరా? మీరు కంప్లైంట్ తీసుకోకుండా మీరు కంప్లైంట్ ఎక్కడి నుంచి చెప్పాలా? అంబేద్కర్ విగ్రహం పాలు కొట్టావా? కళ్ళు ఉన్నాయండి, కుర్ర ఉందా, పని చేస్తున్నా. అంబేద్కర్ పాలు కొట్టి ఎవరు పాలు కొట్టారు? ఎవరు పగలు కొట్టలేదు, డ్యామేజ్ చేయలేదు. మీరు నిందలేస్తారు, తప్పుడు నిందలు. అక్కడ జరిగింది ఏంటంటే విశాఖ విజయవాడలో ఉన్న మీ వైసీపీ నాయకుల మీద ఉన్న గొడవలతో వైఎస్ఆర్సీపీ అనే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం లైట్ లా పగలు కొట్టారు. తనది ఎంక్వైరీ జరుగుతా ఉంది. అంటే విగ్రహాలు అంబేద్కర్ అంబేద్కర్ నగర వనాన్ని నిర్మించాల్సి 120 ఎకరాల్లో ఉన్న భూమిని పగడమరేసి నడిబోట్లో ఉన్న విజయవాడలో ఉన్న గ్రౌండ్ ని పాటు చేసి మీరు అంబేద్కర్ విగ్రహం కట్టారు. సరే అది మీ స్వార్థం, కట్టారు కాబట్టి మీరు నేషనల్ నాయకుడు కాబట్టి అది గౌరవించాలి. అంతేగాని ఎవరైనా కానీ తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేయండి. ఏ పార్టీ నాయకులైతే ఏమైంది? ఏ పార్టీ నాయకులైతే ఏమైంది? అరెస్ట్ చేయడానికి ఏమైంది? చర్యలు తీసుకోవడానికి అయితే ఏమైంది? వినండి, విజయవాడ సిపి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. కెమెరాలు చెక్ చేస్తున్నారు, ఎవరు నిధులు పట్టుకుంటున్నారు, పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అది మీ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న కోపంతో చేసిన మాటలు అవన్నీ, పనులు అవన్నీ ఆకతాయి చేసినా అక్రమంగా చేసినా దుర్మార్గంగా చేసినా ఒక ఒదుకుని అందులో సమస్యలు ఎందుకంటే అంబేద్కర్ పైన అలా చేయకూడదు. అంతేగాని లేదు మీరు అంబేద్కర్ డ్యామేజ్ చేసేసాం, పగలు కొట్టేసాం, నిందలు మాత్రం అయితే మహానయ్య.